కోవిడ్ రోగం వచ్చిన గానికి కూడా కృష్ణా జిల్లాలో మొట్టమొదటి నుంచి కొంచెం కోవిడ్ కరోనా పాజిటివ్ కేసెస్ ఎక్కువగా రావడం మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫారెన్ రిటర్న్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది కమ్యూనిటీస్ బేస్ గా కూడా ఈరోజు ఈ యొక్క కరోనా లక్షణాలు ప్రపంచవ్యాప్త మనం చూడడం జరుగుతుంది. దానిలో భాగంగా కృష్ణా జిల్లా అయితే కనుక ఆంధ్ర రాష్ట్రంలోనే టెస్టులు చేసే దాంట్లో కృష్ణా జిల్లా నెంబర్ వన్ పొజిషన్లో సుమారు 2,08,000 మందికి టెస్టులు చేయడం జరిగింది. దాంట్లో కృష్ణా జిల్లాలో 6,000 పాజిటివ్ కేసెస్గా ఇవాళ్టి వరకు నమోదవడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ 4,290 మంది సురక్షితంగా డిశ్చార్జ్ చేయబడ్డారు. యాక్టివ్గా 1,557 కేసులు యాక్టివ్ కేసెస్లో ఉండడం జరిగింది. వాటికి కూడా స్టేట్ కోవిడ్ హాస్పిటల్ కింద విజయవాడ జీజేహెచ్ని కానివ్వండి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ కింద పెన్నంనేని సిద్ధార్థ హాస్పిటలు, అదేవిధంగా నిమ్రా మెడికల్ కాలేజీని రెండింటిని కూడా కృష్ణా జిల్లా కోవిడ్ హాస్పిటల్గా పెట్టడం జరిగింది. జీజీహెచ్లో అయితే కనుక సుమారు 790 బెడ్లు సామర్థ్యం ఉంటే 400 మంది పేషెంట్లు ఇప్పటికీ అడ్మిట్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. పెన్నమైన సిద్ధార్థలో అయితే కనుక 625 బెడ్స్ ఉంటే కనుక 370 మంది పేషెంట్లు ఆల్రెడీ వైద్యం చేయించుకుంటున్నారు. నిమ్రాలో 650 బెడ్లు ఉండగా 300 మంది పేషెంట్లు వైద్యం చేయించుకుంటున్నారు. దీంతోపాటు లిబర్టీ హాస్పిటల్ అని చెప్పని ఇండో బ్రిటిషు రమేషు ఆంధ్ర హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ను కూడా ఆరోగ్యశ్రీ సేవలు చేయాలని చెప్పని ప్రభుత్వం లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి కూడా ఎవరైతే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయో వారందరికీ కూడా వైద్యం చేయించే విధంగా చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా వారు వీడియో కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు. 30 నిమిషాల్లో పేషెంట్ని మనం హాస్పిటల్లో జాయిన్, ప్రతి వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవాలి, వారికి సరైన వైద్యం అందించాలి. వైద్యంలో కానీ వారికి పెట్టే ఆహారంలో కానీ వారికి ఇచ్చే హాస్పిటల్లో కానీ ఎక్కడో కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా భరోసా ఇవ్వాలని చెప్పి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడా కూడా డబ్బుకి వెనకాడకుండా ట్రీట్మెంట్ బాగా చేయాలనేదే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని చెప్పనేదే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కాకపోతే మన చంద్రబాబు నాయుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం, హైదరాబాద్లో కూర్చొని జూముల్లో యాపుల్లో ఏదో టీవీల్లో ఏదో కావాలని మాట్లాడడం తప్ప ఒక్కరోజైనా కానీ ఆంధ్రప్రదేశ్లో కరోనా ఎంత ఇబ్బంది పడుతుంటే ఒక్క ప్రజానీకానికైనా భరోసా ఇచ్చిన పరిస్థితి లేదు. కేవలం వాళ్ళ అచ్చెం నాయుడిని అరెస్ట్ చేస్తే ఏదో వచ్చి అడావడి చేసి వెళ్ళిపోవడం తప్ప చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు లోకేష్ కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఎక్కడైనా కానీ కరోనా టైంలో ఎవరికైనా సహాయం చేసిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు. మా ముఖ్యమంత్రి గారు నిరంతరం కూడా అధికారులతో చర్చిస్తూ అధికారులతో సమీక్షలు చేస్తూ ఈ యొక్క కోవిడ్ నివారణని ప్రపంచవ్యాప్తంలో కూడా భారతదేశంలో అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు నిలిచింది. గొప్పగా చెప్పుకోవాలంటే పక్కనున్న తెలంగాణ నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వైద్యానికి మన దగ్గరికి వచ్చే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా గమనించకుండా ప్రతిపక్ష పార్టీలు ఈ కరోనా కోవిడ్ను కూడా రాజకీయం చేసే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. ఏదైతే ప్రభుత్వం విధి విధానాలను ఏర్పాటు చేసిందో ఆ విధి విధానాలని కృష్ణా జిల్లాలో మా కలెక్టర్ గారు కావచ్చు, మా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మా జేసీలు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, పూర్తిగా తూచా తప్పకుండా వాటిని పాటిస్తూ కృష్ణా జిల్లాలో ఈరోజు కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టే దానికి లాక్డౌన్లు కావచ్చు, కంటైన్మెంట్ జోన్లు కావచ్చు, అధికారుల యొక్క పనితీరు మీద
ఈరోజు చాలా వరకు కంట్రోల్ వచ్చింది ఇంకా రానున్న రోజుల్లో ప్రజల సహకారంతో తప్పకుండా కూడా వాళ్ళకి అన్ని విధాల మెరుగైన వైద్యం చేసే విధంగా ఉంటది అనుకుంట అదే విధంగా ఎవరకైతే కరోనా పాజిటివ్ కేసు వచ్చి లక్షణాలు గనక ఏమీ లేకపోతే వాళ్ళకి హాస్పిటల్ వైద్యం అవసరం లేకపోతే ఐసోలేషన్ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వైద్యం చేయడానికి కూడా దానికి తగు మెడికల్ సిబ్బందిని పెట్టాం వారికి కావాల్సిన మెడికేటెడ్ మెడికల్ కిట్లు ఇస్తున్నాం వాటన్నిటి కూడా ప్రజలవరు కూడా భయభ్రాంతులు కావొద్దని చెప్పని కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్ మోసాలకు మాత్రం రాష్ట్ర ప్రజానికి ఎవరు కూడా వారి మోసాలకు బలి కావొద్దు తప్పకుండా పాజిటివ్ కేస్ అయితే మాత్రం ఇది పెద్ద సీరియస్ కేస్ కాదు దీంట్లో చాలా మంది దాదాపు రికవరీ స్టేజ్ ఎక్కువ ఉంది తప్ప దీంట్లో క్రిటికల్ స్టేజ్ తక్కువ ఉంది వారందరికీ కూడా అన్ని రకాలు కూడా ప్రభుత్వం తరపున వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని కూడా మీ ద్వారా తెలియపరుచుకుంటూ మా యంత్రాంగానంతా కూడా మా కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని ఇతర అధికారులందరినీ కూడా చక్కగా ఈ కోవిడ్ టైంలో కూడా మీరు వారందరూ ప్రజల కోసం కష్టపడుతున్నందుకు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు పూర్తిగా దీని మీద కష్టపడుతున్న వారికి ప్రత్యేకంగా మీ మీడియా ద్వారా కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.